యాంటీ కరప్షన్ బ్యూరో నిజంగా అవినీతి నిరోధక శాఖ అనేది చాలా పెర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో కానీ ఆ సంస్థను సైతం ఆ సంస్థ కళ్ళు కప్పి మరి కళ్ళు కప్పి మరి కొంతమంది లంచాధికారులు ప్రజలను పీడిస్తూ ఉంటారు దేశంలోనే అతిపెద్ద మహమ్మారి ఏదైనా ఉంది అంటే ఈ లంచాధికారుల వ్యవస్థ లంచగొండితనం అంటే అందరూ అని చెప్పక్కర్లేదు ఇందులో చాలామంది కొంతమందికి మినహాయింపు ఇవ్వాలి చాలా నిజాయితీ గల అధికారులు చాలామందే ఉన్నారు ఆ నిజాయితీ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ యాంటీ కరప్షన్ బ్యూరోకి భయపడతా ఉంటారు అవినీతి నిరోధక శాఖ అంటే భయపడుతూ ఉంటారు అవినీతికి పాల్పడిన వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు అయితే ఇప్పుడు తాజాగా ఈ లంచగొండితనాన్ని పూర్తిగా అరికట్టాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఎవరైనా ఏ అధికారైనా అవినీతికి పాల్పడినా లంచం అడిగినా ఇమీడియట్గా వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేయండి అని చెప్పి ఒక కొత్త విధానాన్ని మీద తీసుకొచ్చారు అవినీతి నిరోధకానికి సంబంధించి ప్రత్యేకంగా వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అనే ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే గత ఏడాది నవంబర్లో వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కాల్ సెంటర్ని ప్రారంభించారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి అంటే నిజంగా లెక్క షాక్ అనమాట నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫోన్లు వచ్చినాయి అంట అంటే చూడండి దాదాపు నలభై ఐదు వేల ఫోన్లు నలభై ఐదు వేల మంది ఫోన్ చేశారు లంచగొండి తనాన్ని నిర్మూలించాలి అంటూ అయితే ఇందులో ప్రధానంగా పదిహేడు వందల నలభై ఏడు కాల్స్ పూర్తి అవినీతికి సంబంధించి ఉన్నాయి పదిహేడు వందల పన్నెండు ఫిర్యాదులను ఆల్రెడీ పరిష్కరించేశారు మరొక నూట అరవై ఒక్క కాల్స్ మీద ఇంకా చర్యలు తీసుకుంటున్నారు ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం పదమూడు ట్రాప్ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది మూడు కేసుల్లో క్రిమినల్ దుష్ప్రవర్తన చర్యలను కూడా చేపట్టింది అంటే మా ఎవరైతే వాళ్ళు అటువంటి చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళని క్రిమినల్ అఫెన్స్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అలాగే మరొక అరవై ఏడు మంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఒక అరవై ఏడు మంది మీద అలాగే రెగ్యులర్గా నలభై ఆరు రెగ్యులర్ విచారణలు కూడా జరిగినాయి మూడు డిస్క్రీట్ విచారణలు చేపట్టారు మొత్తం మీద ఈ కాల్ సెంటర్ అయితే సూపర్ హిట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఈ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో నెంబర్ ఇప్పటికైనా ఎవరైనా ఎక్కడైనా సరే అవినీతి జరుగుతుందని తెలిసినా ఏ అధికారైనా లంచం ఇవ్వాలి అని అడిగినా సరే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేస్తున్నారంట చాలామంది వెంటనే ఆ కంప్లైంట్ తీసుకుంటున్నారు కాల్ సెంటర్లో సంబంధిత అధికారులకి దాన్ని పంపిస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెంటనే ఆ బాధ్యులు ఎవరైతే ఉంటారో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళతో మాట్లాడి ప్రత్యేక నిఘా వేసి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త అనేది అయితే చెప్తోంది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో నెంబరు లంచగొండ అధికారులకి అయినా మమ్మల్ని ఎవరేం చేస్తారులే ఎవరేం చూస్తారులే అని చెప్పి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు చేస్తే మాత్రం ఊశలు లెక్క పెట్టక తప్పదు ఉద్యోగం నుంచి సస్పెండ్ అవ్వక తప్పదు అనేది మాత్రం ఒక హెచ్చరికైతే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ కాల్స్ ఇంకా పెరగడం కాదు ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో అప్పుడే నిజంగా అవినీతి అనే దానికి ఒక పులి స్టాప్ పడుతుంది అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు మరి అధికారుల తీరులో మార్పు రావాలి అధికారుల బుద్ధిలో మార్పు రావాలి లంచగొండి అధికారుల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామ్లంగా ఉంటుంది అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్